ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వధేత్తస్య నిస్సరసేవాని జనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీకు ఈరోజు చెప్పబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, ప్రతి వ్యక్తికి కూడా ఒక గోల్ అనేటువంటిది ఉంటుంది, ఒక డిజైర్ అనేటువంటిది ఉంటుంది, ఏదైనా సాధించాలనేటువంటి పట్టుదల ఉంటుంది, ఉండాలి కూడా. అయితే చాలామంది ఏంటంటే, మీ జాతకంలో ఇలా ఉంది కాబట్టి ఇది ఇంకా అవ్వదు, ఇది మీ యోగంలో లేదు, ఇది మీ కర్మ అంటూ ఉంటారు. కానీ జ్యోతిష్ శాస్త్రంలో ఫ్రీ వీల్ అనేటువంటిది ఒకటి ఉంది అనేటువంటి చాలామందికి తెలియదు. ఫ్రీ వీల్ అంటే మనం ప్రయత్నం చేస్తే సక్సెస్ అయ్యే యోగం కూడా జన్మజాతకంలో ఉంటుంది. అది జ్యోతిష్ శాస్త్రంలో చాలా స్పష్టంగా కర్మస్థానము, మీ కర్మ ఉంటుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఉంటుంది. ఫ్రీ వీల్ అంటారు అంటే మనం ప్రయత్నం చేస్తే సక్సెస్ అయ్యేది ఉంటుంది. భగవంతుడు ఏం చేశాడంటే ఫ్రీడమ్ ఇచ్చాడు మనకి, చక్కగా ఫ్రీడమ్ను ఇచ్చాడు, కర్మని ఇచ్చాడు. ఫ్రీడమ్ ఈజ్ ఫ్రీ వీల్ని యాక్టివేట్ చేసుకొని మనం పొందేటువంటిది. ఆ ఫ్రీడమ్లో నువ్వు ఆ సమయాన్ని, నీకుండే ఆపర్చునిటీస్ని నువ్వు ఎలా వాడుకుంటావు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇచ్చిన సమయాన్ని చక్కగా వినియోగించుకొని నువ్వు ఎటువంటి కర్మలు చేస్తే నీకు ఎటువంటి ఫలితం వస్తుంది, ఇచ్చిన సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటే ఎటువంటి కర్మలు చేస్తే ఎటువంటి ఫలితం వస్తుంది ఈ జీవితంలో, ఈ జన్మలో. పాస్ట్ లైఫ్లో చేసినటువంటి కొన్ని కర్మలు నువ్వు అనుభవిస్తూ ఉంటావు, దీన్ని ఇచ్చాడు. అయితే చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ సక్సెస్ అవ్వలేకపోతుంటారు. ఏమిటండి చాలా ప్రయత్నం చేస్తున్నాను, ఇక్కడ ఏమిటి కారణము అంటే, ఇక్కడ ముఖ్యంగా మూడు కారణాలు. ఏమిటది అంటే, మీరు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది మీ డెస్టినీలో లేదు, ఒక్కొక్కసారి ఉండదు. అంటే ఉదాహరణకి, ఒక వ్యక్తి హోటల్ రంగంలో బాగా రాణించాలనుకుంటున్నాడు, కానీ ఆ హోటల్ రంగంలో రాణించాలంటే మీకు చంద్రుడి మూలంగా ధనయోగం ఉండాలి. ఆ వ్యక్తికి కన్స్ట్రక్షన్ మూలంగా ధనయోగం ఉందంటే వీనసిస్తూ ఉంటాడు. అప్పుడు మూన్ రిలేటెడ్ కావాలంటే ఎలా వస్తుంది, రాదు. కానీ నాకు బాగా డిజైర్ ఉందండి రావాలంటే కూడా వాళ్ళు రెమెడీస్ చేసుకుని రెగ్యులర్గా అన్నపూర్ణ దేవిని రెగ్యులర్గా చాంటింగ్ చేసుకుంటే కూడా వస్తుంది. అయితే ఇక్కడ మనకి ఇవాళ చెప్పుకోబోయే టాపిక్ ఏమిటి అంటే, మనము ఏదైతే డిజైర్ అనుకుంటామో అది నెరవేరడానికి ఒక్కొక్క రాశి రీత్యా, ముఖ్యంగా లగ్నం నుంచి చూసుకోండి, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు, వారు ఏ దేవతా స్వరూపం చేసి దీపారాధన చేయాలి, ఏ గ్రహాలకు దీపారాధన చేయాలి, వాళ్ళు ఎటువంటి కర్మలకు దూరంగా ఉండాలి, ఎటువంటి చేస్తూ ఉంటే మీ డిజైర్స్ నెరవేరుతాయి అనేటువంటిది ఒక్కొక్క లగ్న రీత్యా చెప్పుకుందాము, లేని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభ లగ్నానికి చూసుకోండి, వృషభ లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి. మీకు మీ డిజైర్ నెరవేరాలి, మీరు అనుకున్నది సక్సెస్ అవ్వాలి, మీ ఫ్రీ విల్ యాక్టివేషన్ అవ్వాలి అంటే గుర్తుపెట్టుకోండి, సహజంగానే మీలో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటో ఫస్ట్ తెలియాలి. వృషభ లగ్నానికి ఉండే స్ట్రెంగ్త్ ఈజ్ ఓపిక. మీ అంత ఓపిక వ్యక్తులు ఎవ్వరూ ఉండరు. ఇంకేదో లగ్నం పాడైపోతే చెప్పలేం కానీ 99.99% ఆఫ్ పీపుల్ ఈజ్ చాలా ఓపికగా ఉంటారు, చాలా బాగా మాట్లాడగలుగుతారు, తెలివిగా మాట్లాడగలుగుతారు. అదే మీ ప్లస్ పాయింట్, తెలివిగా ఫస్ట్ ఆలోచించి మాట్లాడతారు, అంత ఆలోచన శక్తి ఉంటుంది మీ మాటల్లో. అయితే ఇక్కడ మీకు ఫ్రీ వీల్ యాక్టివేషన్ అవ్వాలంటే ఫస్ట్ కొన్నిటిని ప్రతి వ్యక్తి గుర్తుపెట్టుకోండి, కొన్నిటిని వదిలేయాలి, కొన్నిటితో దూరంగా ఉండాలి, అప్పుడు యాక్టివేషన్ అవుతుంది. కొన్ని యాక్టివ్ చేయాలి. ఎలాగంటే ఎమోషన్ కనెక్టివిటీస్, అంటే ప్రతి విషయానికి ఎమోషన్ అవ్వడం ఆపేయాలి, గుర్తుపెట్టుకోండి. చాలా మంచి ఉంటుంది, వేరే ఎమోషన్ ఉండి వీళ్ళంటూ ఉంటారు, అది మీరు ఎప్పుడైతే కంట్రోల్ చేసుకోగలుగుతారో మీ ఫ్రీ వీల్ యాక్టివేషన్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. రెండవది, ఎవరికీ చెప్పకుండా చేసే పనులు మనం కొన్ని చేస్తూ ఉంటాం, అమ్మ వీళ్ళు తెలిస్తే ఏమవుతుందో అని. అంటే కొన్ని చెప్పకూడదు, అందులో ఎటువంటి సందేహం లేదు, కొన్ని ఆ పని అయిపోయేదాకా చెప్పకూడదు, పని అయిపోయాక చెప్తేనే దానిలో సక్సెస్ అనేది పెరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. రెండవది ఏంటంటే, ఇది చేస్తూ అంటే ఇది చెప్పకుండా కొన్ని ఏదైతే మనం సీక్రెసీగా చేస్తూ ఉంటారు కొంతమంది, సీక్రెసీ అయితేనే సీక్రెసీగా ఉంచాలి, కానీ సీక్రెసీ కాదు పర్లేదు అనుకున్నవి కొంత క్లియర్ చేసుకోవడమే మంచిది. అట్లాగే ఇక్కడ ఏంటంటే,
ఇంకొకటి, మీరు సీక్రెసీగా చేసేవి కాకుండా అవతల వాళ్ళు కూడా ఏదైనా సీక్రెసీగా చేస్తున్నారేమో అనేటువంటిది ఒక సంశయం మిమ్మల్ని పట్టుకుంటూ ఉంటుంది. అలాంటి ఫస్ట్ థాట్స్ మైండ్లో తీసేయండి. ఎందుకంటే మన థాట్స్ ఏవైతే ఉంటాయో, మన కర్మలు ఏవైతే ఉంటాయో అవి బ్లాక్ చేస్తుంటాయి. గుర్తుపెట్టుకుని మనకి రావాల్సిన రాజయోగాలను అవి బ్లాక్ చేస్తుంటాయి. ఇప్పుడు మీకు ఈ ఫ్రీవిల్ రాజయోగ ఏదైతే ఉందో, ఇది మీకు యాక్టివేషన్ అవ్వాలంటే ఫస్ట్ నేను మీకు గ్రహాలతో చేసే టెక్నిక్ అండ్ మంత్రం టెక్నిక్ చెప్తాను. గ్రహాలతో చేసే టెక్నిక్ ఏమిటి అంటే, మీ దగ్గరలో ఆలయంలో నవగ్రహాల టెంపుల్స్ ఉంటాయి, నవగ్రహ మండపం ఉంటుంది, అక్కడికి వెళ్ళి చంద్రగ్రహం మీరు అక్కడ అడిగితే చెప్తారు ఇందులో చంద్రగ్రహం ఏది అంటే, చంద్రగ్రహము కుజగ్రహము గుర్తుపెట్టుకోండి, చంద్ర కుజగ్రహాల దగ్గరికి వెళ్ళి మీరు దీపారాధన చేయండి. ఓకే, దీపారాధన చేసి నేతితో దీపారాధన చేయొచ్చు, నూనెతోనే చేయాలనుకోవడం లేదు, నేతితో కూడా నేతితో చేస్తే ఇంకా విశేషం. చక్కగా వాటిని కడిగి బొట్టు పెట్టి నీట్గా చేసి అక్కడ ఒక మిశ్రీ పెట్టి నేతితో దీపారాధన చేయండి. చేసి దాని తర్వాత ఏం చేస్తారంటే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశము, ఈ చంద్రగ్రహం దగ్గర కుజగ్రహం దగ్గర పెట్టేసిన తర్వాత అదే ఆలయంలో ఏదైనా స్వామివారు కానీ అమ్మవారిది కానీ ఉంటాయి, అక్కడికి వెళ్ళి ఒక 3 ప్రదక్షిణాలు చేసి కూర్చోండి. మీరు అనుకున్న డిజైర్ ఒక సిస్టమేటిక్గా మీ మైండ్లో ప్రతి వ్యక్తికి కూడా డిజైర్ ఉంటుంది, కానీ దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది అర్థం కాదు. ఆ ఇంప్లిమెంట్ చేసేటువంటిది మీకు కలుగుతుంది. దీంతోపాటు ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమః, ఓం రాజరాజేశ్వరియే నమః అనుకోండి, మీకు 100% మీరు అనుకున్న డిజైర్ నెరవేరు తీరుతుంది అమ్మవారి అనుగ్రహం మూలంగా. అయితే ఇక్కడ ప్రతి పని మనం ప్రారంభించేటప్పుడు సంకేతమైనటువంటి ఇస్తూ ఉంటుంది ప్రకృతి. ఎందుకంటే మనకు మహర్షులు ప్రకృతిలో నిమిత్తము సంకేతము ఇట్లాంటివన్నీ చెప్పడం జరిగింది, మనకు శాస్త్రాలు ఉన్నాయి దానికి. బికాజ్ ఆఫ్ మహర్షి యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే, మనకి వేదములలో చెప్పినట్టుగా ఈ ప్రకృతే అమ్మవారు. ఇప్పుడు తల్లి చూడండి, ఓ పిల్లవాడు వెళ్ళేదో ముట్టుకోపోతున్నాయి అని వెనక్కి లాగుతుంది, పిలుస్తుంది. అలాగే మనకు ప్రకృతి కూడా, నేచర్ కూడా మనకి కొన్ని సంకేతాలను ఇస్తూ ఉంటుంది. అది ఎలాగంటే, ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఒక డిజైర్ గురించి ఒక పని చేయబోతున్నారు, మరి ప్రకృతి సంకేతాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక పని కోసం ప్రారంభించేటప్పుడు ఎవరినో అయినా ఒకరిని కాంటాక్ట్ అవుదాం అనుకుంటున్నారు, అతని ఫోన్ కలవకపోవడమో లేకపోతే అతని ఫోను ఎన్నిసార్లు చేసినా ఎత్తకపోవడమో జరుగుతుంది అంటే, ఆ వ్యక్తితో మీరు ఆ పని చేయడానికి ముందుకు వెళ్ళకపోవడమే కరెక్ట్ అని అర్థం, గుర్తుపెట్టుకోండి. రెండవది, మీరు ఒక పనికి వెళ్ళడానికని బయలుదేరారు, వెళ్తున్నప్పుడు ఎవరో వెనక్కి పిలిచారు. మనమేమనుకుంటాం, వాళ్ళు క్యాజువల్గా పిలిచారనుకుంటాం, కాదు. ప్రకృతి అమ్మవారు వారి రూపంలో ఆపుతుంది, లేదా మీరే బయలుదేరి మళ్ళీ వెనక్కి వచ్చారు ఆ రూపంలో మీకు తెలియకుండానే మీ సబ్కాన్షియస్ మైండ్ మీలో ఉన్నటువంటి పరమేశ్వరుడు, మీలో ఉన్న అమ్మవారు వెనక్కి తీసుకొచ్చింది. ఇది గుర్తుపెట్టుకోండి. అదే విధంగా ఒక గొడవ వాతావరణం జరిగి తర్వాత మీరు ఏదైనా వర్క్ స్టార్ట్ చేయబోయారు, అది కూడా చాలా బ్యాడ్ సంకేతం. ఎందుకంటే ఒక గొడవ వాతావరణం నుంచి వెంటనే చేయకూడదు, ఎందుకంటే నెక్స్ట్ అంతా అలాగే ఎమోషనల్గానే బాధగానే ఆ పని అవుతుంది. ఒక మంచి వాతావరణం జరిగింది అంటే ఏంటి, ఒక హ్యాపీ మూమెంట్తో వర్క్ స్టార్ట్ చేశారు అప్పుడు మీకు, అంటే ఒక మూడు అంటే ఎలాగా, ఒక శుభవార్త విన్నారు వెంటనే, శుభవార్త విన్న వెంటనే మీరు ఒక వర్క్ స్టార్ట్ చేశారు, అది ఎలా ఉంటుంది అంటే, ఆ మూడు ఆ వైబ్ అది ఒక శుభంగా పనిచేస్తూ ఉంటుంది. ఇది మనం నిత్యం జరిగేటువంటివి, అంటే ఎక్కడికైనా బయలుదేరేటప్పుడు మనం వినే మాటలు, మనం వెనక్కి రావడము, మనకు కలిగేటువంటి అనుభవాలు, ఇవన్నీ ఆ ప్రాసెస్ని అంటే ప్రకృతి మనకి అలా చెప్తుంది. అమ్మవారు, ప్రకృతి అంటే ఎవరో కదా అమ్మవారు. ఎందుకంటే మనకు లలితా సహస్రనామాల్లో ప్రతి వస్తువు, ప్రతి సంఘటన, ప్రతి మాట, ప్రతి ధ్వని, ప్రతిది అందులో ఉన్న శక్తి అమ్మవారు అని చెప్పి చెప్తున్నారు మనకి. మనకి శాస్త్రాల్లో, పురాణాల్లో మహర్షులు అందరూ చెప్పింది అదే. అమ్మవారు అంటే ఎవరో బయట ఉండడం కాదు, ఈ కెమెరా, ఈ లైట్, ప్రతిదీ అమ్మవారే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ రూపంలో మనకు సహకరిస్తుంది అమ్మవారు, అలాగే ప్రకృతి రూపంలో కూడా చెప్తుంది. ఇది బయట కనబడే సంకేతాలు. ఒక్కొక్కసారి స్వప్న రూపంలో సంకేతాలు వస్తాయి, బ్యాడ్ డ్రీమ్స్ రావడం మీరు పనిచేసే ముందు రోజు కానీ ఆ రోజు కానీ. అప్పుడు మీరు కొంచెం ఆలోచించాలి ఆ పని ప్రారంభించేటప్పుడు. లేదు, గుడ్ డ్రీమ్ వచ్చింది, మీరు నెక్స్ట్ డే మార్నింగ్ ఏదో ఒక పని ప్రారంభించబోతున్నారు, ఒక మంచి డ్రీమ్ వచ్చింది,
ఇట్స్ గుడ్ సైన్. అంటే మీరు ఏదైనా పని చేయబోతున్నారో స్వప్న రూపంలో అమ్మవారు వచ్చి కూడా చెబుతుంది. అందుకే చూడండి మనకి ఈ శ్రావణ శుక్రవారాల టైంలో కూడా చారుమతి అనేటువంటి ఆమెలోకి కళ్ళలోకి వచ్చి చెప్పింది అని మనం ఒక చెప్పుకుంటూ ఉంటాం శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాల కథలో. అలా స్వప్న రూపంలో ఏదైనా ఒక మంచి సైన్ వచ్చింది, నెక్స్ట్ డే మనం ఆ వర్క్ స్టార్ట్ చేసాం, ఇట్స్ సక్సెస్, 100% సక్సెస్ అవుతుంది. అదేవిధంగా గుర్తుపెట్టుకోండి, మన మూడ్, మనము జనరల్గా మూడ్ బాగాలేదు ఆ టైంలో స్టార్ట్ చేయకూడదు. మనం హ్యాపీ మూడ్లో ఉత్సాహంగా ఉన్నాం ఆ పనిలో ఆ టైంలో స్టార్ట్ చేయండి. ఇవన్నీ ఏమిటంటే పాజిటివ్ థాట్తో స్టార్ట్ చేయండి. ఏదైనా కూడా ఎస్ నేను కష్టపడతాను, నాకు అమ్మవారు తోడుంది, నేను కష్టపడిన దానికి అమ్మవారు నాకు తోడ్పడుతుంది, అట్లా స్టార్ట్ చేయండి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇందాక నేను మీకు స్టార్టింగ్లో చెప్పినటువంటి ఏదైతే యాక్టివ్ చక్ర యాక్టివ్ చేసుకునేటువంటి ఫ్రీ విల్ యాక్టివ్ కామ్ ఏదైతే టెక్నిక్ ఉందో దానికి ఇది జనరల్గా చెప్పినటువంటిది. కానీ మీ జన్మజాతకంలో సపరేట్గా మీ ఫ్రీ విల్ యాక్టివేట్ అయ్యే గ్రహాలు ఏమిటి అనేటువంటిది కూడా ఉంటుంది. అది మీ పర్సనల్ చార్ట్ చూసి తెలుసుకోవచ్చు. ఎందుకంటే మన పర్సనల్ చార్ట్లోనే మనం ఎలా ఎదగాలి, మనకు వేటి మూలంగా ధనయోగం ఉంటుంది, మనం ఏ రకంగా ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతాము, మనం ఏ డైరెక్షన్స్లో ఉంటే బాగుంటుంది, తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి, సంతానం యొక్క అభివృద్ధి ఏమిటి, సంతానంతో మనకి ఎట్లా ఉంటుంది, సిబ్లింగ్స్తో మనకు రిలేషన్ ఎలా ఉంటుంది, వివాహం ఏ సమయంలో చేసుకుంటే మంచిది, మనలో రోగ శత్రు బాధలు ఎలా తగ్గుతాయి, మనం ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, బిజినెస్ చేయాలా లేకపోతే జాబ్ చేయాలా, విదేశాలకు వెళ్ళి చేయాలా, ఉన్న ప్రదేశంలోనే చేయాలా, ఇంట్లోనే ఉండి మనం ఏదైనా జాబ్ కానీ బిజినెస్ కానీ చేసుకోవచ్చా, ఏది గుడ్ టైం ఏది బ్యాడ్ టైం, ఎక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లక్కీ నెంబర్స్ ఏంటి, ఇవన్నీ కూడా మన చిన్న పర్సనల్ చార్ట్లో ఉంటాయి. కాబట్టి మీ అందరూ కూడా ఆ లలిత అమ్మవారి యొక్క కృపకి పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.